అసెంబ్లీలో ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టినందుకు గాను వ్యతిరేకంగా బీజేపీ తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ యమున పార్టీకి బీజేపీ నాయకులకు అరెస్ట్ చేసినందుకు నిరసన తెలిపారు. రిజర్వేషన్ కేవలం మతపరమైనది కాదని సమన్వయ పాలన అందరికీ అందించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమన్యాసం అని మేము ఈ రోజు మీడియా పూర్వకంగా మిమ్మల్ని అందరం అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, మీరు ఏదో బంగారు తెలంగాణ సాధిస్తారని ప్రజలు నమ్మి ఈ రోజు మోసపోయారు. చెప్పండి, మీరు ఏ కార్యక్రమం ప్రజల కోసం సక్రమంగా ఇప్పటివరకు నిర్వహించారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని కేటాయించినా కూడా ఎన్ని అవకతవకలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే ప్రజలకు వెళ్లాల్సిన సంక్షేమ పథకాలు ఎంతవరకు చేరుతున్నాయని మేము అడుగుతున్నాము. అట్లాంటిది మీరు సరిగ్గా ఏది కూడా ఒక సంక్షేమ పథకం ప్రజలకు చేయకుండా పైనుంచి ఈరోజు మతపరమైన రిజర్వేషన్లు మీరు తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం కూడా ఈరోజు అడుగుతున్నాం మేము. మతపరమ రిజర్వేషన్లు ఈరోజు రాజ్యాంగానికి అగేన్స్ట్ గాని మీకు కూడా తెలుసు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా దీన్ని ధిక్కరించింది. అయినా కూడా మీరు అంటే వీరు ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాధ్యత గల ఒక సీఎంగా మీరు ఈ మాత్రం ఏమాత్రం మీరు వ్యవహరిస్తున్నారు ఈరోజు? అంటే భారతదేశ చట్టాన్ని, సుప్రీంకోర్టుని, ఈ ఎంటైర్ వ్యవస్థనే మీరు ఈరోజు మట్టిలో కలిపేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ముస్లిం సోదరులారా, ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ మీద ప్రేమతో ఈ రిజర్వేషన్లు తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారు? ఇది కేవలం తప్పు. ఇదంతా కూడా మేకవల్లే పులివలే ఆయన తీసుకున్న చర్య తప్పించి మీ మీద ప్రేమ కాదు. ఈరోజు మైనారిటీలు అంటే ఈరోజు మీకు కేవలం ముస్లింస్ కనిపిస్తున్నారా? సిక్కులు లేరా? జైనులు లేరా? అలాగే ఎంతో మంది ఈరోజు మైనారిటీలు కూడా బీసీలు ఉన్నారు. ఎంత మంది ఈరోజు మైనారిటీలు మన దేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు? కేవలం మైనారిటీ అంటే కేవలం ఒక వర్గానికే మీరు సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీరు సమన్యాయ పాలన, అలాగే ప్రజల సంక్షేమము అందరికీ కూడా సమన్యాయ పాలన చేయాల్సిన ముఖ్యమంత్రి పొజిషన్ ఉన్న మీరు ఈరోజు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని పెద్ద ఎత్తున మేము ఉద్యమము. మా ప్రాణాలు పోయినా కూడా ఈరోజు మేము తప్పకుండా ఈ యొక్క మతపరమైన చర్యల్ని మేము తీవ్రంగా ఖండించి తీరుతాము. ఈ బిల్లు ఎలా పాస్ అవుతుందో కూడా మేము చూస్తామని మేము ఈరోజు చెప్తున్నాము. ప్రజలారా, మీరు దయచేసి ముఖ్యమంత్రి మాటలను వినకండి, మోసపోకండి. 2019లో ప్రజలిచ్చే తీర్పు మీకు తెలుస్తుంది ఈ రోజు అంటున్నాను. ఈ రోజు ముఖ్యమంత్రి చేసిన ప్రతి ఒక్క చర్య అసాంఘిక చర్య. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు జనంలో. ఈ రోజు ఒక హార్మనీ, ఒక పీస్ హార్మనీని కూడా వీళ్ళు శాంతిని కూడా ఆయన ధిక్కరించే పరిస్థితులు ఈ రోజు ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు భారతీయ జనతా మహిళా మోర్చా నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈయనకి బుద్ధి మేము రానున్న ఎన్నికల్లో మేము బుద్ధి ఇవ్వబోతున్నాము ముఖ్యమంత్రి గారికి. చూసుకోండి.